కంపెనీలు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖల మంత్రివర్యులు హరీష్ రావు గారు గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు పెద్దల మల్లారెడ్డి గారు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు మరియు యువజన శాఖ మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ అధికారులు జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు పత్రికేయ మిత్రులు మీ అందరికీ కూడా నా నమస్కారం చాలా ఆనందం చాలా సంతోషం మనం కలలుగన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సశ్యశ్యామల తెలంగాణను కళ్ళజూడాలని ఏదైతే కోరుకున్నామో అందులో ప్రధానమైనటువంటి నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ ప్రధాన జలాశయం అతి భారీ జలాశయం మలనసాగర్ను ప్రారంభించుకోవడం చాలా 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 చారిత్రకమైన ఘట్టం మనమందరం కూడా హర్షించదగిన ఘట్టం ఈ కల సాకారం కావడానికి ఈ మహాయజ్ఞంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజల పక్షాన నేను శిరస్సు వంచి వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తూ ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక దశలో ఈ కొస నుంచి ఆ కొస దాకా లెక్క తీస్తే 58,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఒకటే సమయంలో 58,000 ఆ సమయంలో ఒక దుర్మార్గుడు పోయి కోర్టు స్టే తెచ్చినాడు నేను ఢిల్లీలో ఉన్నా అక్కడి నుంచే మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఫోన్ చేసి ఈ చిల్లర వ్యవహారం కాదు తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి వాళ్ళ బతుకుదెరువు సంబంధించిన విషయం మీరు దయచేసి ఉన్నత న్యాయమూర్తి కాబట్టి ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరితే మీరు వచ్చి వివరాలు ఇవ్వండి నాకు నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పినారు నేను వెళ్ళి చెప్పిన తర్వాత వారు తరువాత కన్విన్స్ అయ్యి స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చినారు ఇంతకుముందే మిత్రుడు హరీష్ రావు మనవి చేసినట్టుగా ఎన్ని దాదాపు 600 పైచీలకు కేసులు ఈ ప్రాజెక్టుకు అడ్డపడినటువంటి దుష్టశక్తులు వేసిన కేసులు ఇక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లు రిటైర్ అయినా కూడా నా కోరికను మన్నించి వృద్ధాప్యంలో కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు గారు మరో ఇంజనీర్ ఇన్ చీఫ్ హరేరామ్ గారు వారి వెంట పనిచేసినటువంటి ఇంజనీర్ల బృందానికి నేను శాల్యూట్ చేస్తా ఉన్నాను ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఎండనక వాననక రాత్రి మగళ్ళు కష్టపడి ఒక సందర్భంలో ఒక ఇంజనీర్ ఆయన మీద ఒక 4 సార్లు హైకోర్టులో కంటెంప్ట్ కేసు వచ్చింది ఆయన నాతో అన్న మాట ఏమయ్యా భయపడుతున్నావు అంటే ఏం సార్ దొంగతనం చేసినా జైలుకు పోతా పోతే 2 నెలలు శిక్ష చేస్తే ఉండి వస్తా నేను జైలుకి వెళ్ళి బయటకు వస్తే ప్రజలే 100,000 మంది ప్రజలు వచ్చి నన్ను ఊరేగింపు తీస్తారు సార్ నేను తప్పు పని చేసిపోతలేను కదా అని మాట్లాడి ఇంజనీర్లు కూడా భయపడకుండా ధర్మం కోసం న్యాయం కోసం తడారి గొంతు ఎండిపోయి వలసలు పోయే భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం జరగాలని పనిచేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకు పోతాం తప్ప వెనక భూమి సారని చెప్పి పనిచేయడం జరిగింది ఇది చెప్తే అర్థం కాదు 58,000 మంది కార్మికులు దాదాపు 14 రాష్ట్రాల నుంచి అది ఎల్ఎన్టీ కావచ్చు ఆఫ్ఘన్స్ కావచ్చు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు
చాలా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ట వహించేటువంటి కంపెనీలు దేశవ్యాప్తంగా లేబర్ ను సమకూర్చి మిషనరీ సమకూర్చి పనిచేసేటువంటి అద్భుత సన్నివేశం ఒకసారి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఒక స్టే వస్తే అది ఆగిపోతే వాళ్ళంతా చెదిరిపోతే మళ్ళీ వాళ్ళంతా ఒక చోటకి రావడానికి కనీసం సంవత్సరం టైం పడుతుంది అవంతా దుర్మార్గమైనటువంటి పద్ధతులలో ప్రగతి నిరోధక శక్తులు చాలా చీప్ మైండ్ గా ఆలోచించే వాళ్ళు చిల్లర మల్లర రాజకీయ కిరికిరిగాళ్ళు ప్రయత్నాలు చేశారు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పినా గోదావరి నీళ్లు తెచ్చి కొమరెల్లి మల్లన్న పాదాభిషేకాలను అభిషేకిస్తాం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పినాం ఒక ఐదు కళశాలల్లో తీసుకెళ్లి ఈ కార్యక్రమం తర్వాత కొమరెల్లి మల్లన్న పోయి దండం పెట్టి ఆయన పాదాలకు గోదావరి నీళ్లతో అభిషేకం కూడా చేయబోతా ఉన్నాం ఈ రోజే అంటే ఎంతో మనసు పెట్టి హృదయం పెట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది దుర్మార్గులు ఎన్ని రకాల నిందలు పెట్టినా విరవకుండా ముందుకు పోయినాం నేను ఒక్కని కాదు నేను ఒక వ్యక్తిని చేస్తే కాదు హరీష్ రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి టర్మ్ లో ఆయనే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు అనేక బదనాములు పెట్టినారు అయినా కూడా విరవకుండా చాలా చాలా నిబద్ధతతోని క్రమశిక్షణతోని కడుపు నోరు కట్టుకొని పూర్తి అవినీతి రహితంగా 100కు 100 శాతం అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లను కూడా ప్రోత్సహిస్తూ వెన్నుదడుతూ అనేక దుర్మార్గమైనటువంటి రెడ్ టేపిజం నివారిస్తూ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అధిగమిస్తూ ముందుకు సాగితే ఇలా సాకారమైంది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఇది ఒక మల్లన్న సాగర్ కాదు ఇది తెలంగాణ జన హృదయ సాగరం తెలంగాణ జల చరిత్ర సాగరం తెలంగాణ మొత్తాన్ని జలాలతోని అభిషేకించే సాగరం ఎందుకంటే తెలంగాణ రాకముందు అన్నిటికన్నా హైయెస్ట్ ఎఫ్ఆర్ఎల్ లో ఉన్నది సింగూరు ప్రాజెక్ట్ దాని తలదన్నే విధంగా 557 మీటర్ల ఎత్తులో ఎఫ్ఆర్ఎల్ తో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టు ఒక సిద్దిపేట జిల్లా కాదు ఇది హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను దూరం చేసేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ మన మహానగరానికి దహార్తిని తీర్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి జల భాండాగారం అదేవిధంగా గణపూర్ ఆనకట్టుకు కానీ అట్లాగే నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లాకు కానీ నిన్నగాక మొన్న మంత్రి హరీష్ రావు గారు తీసుకెళ్లి నాతో అక్కడ సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల కోసం పెట్టిన సింగూరు ప్రాజెక్టుకు కానీ ఇటు బస్వాపూర్ రిజర్వాయర్ గంధమల్ల ద్వారా ఆలేరు భువనగిరి ప్రాంతాలకు కానీ తపాస్పల్లి నింపుకొని మన చేరియాల మద్దూరు ఈ ప్రాంతాలకు కానీ సిద్దిపేట దుబ్బాక గజ్వెల్ తూప్రాన్ మెదక్లోని అన్ని 10కి 10 నియోజకవర్గాలకు కానీ సస్యశ్యామల నిజాం సాగర్ కూడా నింపుతూ దాదాపుగా ఒక 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి మహత్తరమైన ప్రాజెక్టు ఈ మల్లన్న సాగర్ ఎక్కడికి అవసరం పడితే అక్కడ నీళ్లు పంపించుకునేటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్టు అందుకే దీనికి దాదాపు 5-6 స్లూయిస్లు కూడా పెట్టినారు అన్ని లెవెల్స్లో పెట్టినారు ఏ లెవెల్లో వాటర్ ఉన్నా తీసుకునే పద్ధతిలో పెట్టినారు ఇట్లా అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం పాలు పంచుకున్న ప్రతి వారికి నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను